నేను. తర్వాత శ్వేత గారు, మీరు ఆ పోస్ట్ చేయని ఉత్తరాల్లో ఏ అంశాలు టచ్ చేశారు? ఊర్లో ఎలా ఉండేవాళ్ళు, హైదరాబాద్ కి ఎలా రీచ్, కోరుకొండలో ఎలా ఉండేవాళ్ళు, హైదరాబాద్ కి ఎలా రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత నాకు కొన్ని చాలా స్ట్రాంగెస్ట్ మెమరీస్ ఉండేవి. లైక్ నా బర్త్డేకి నాన్న, అంటే ఎవ్రీ బర్త్డే నా బర్త్డేకి చాలా స్పెషల్. అంటే అప్పట్లో లైక్ ఇప్పుడు పార్టీలు చేసుకోవడం అలా ఉండేది కాదు కదా. సో అయినా కానీ స్పెషల్గా ఏదో ఒకటి స్పెషల్ చేసేవాళ్ళు, పట్లంగా తీసుకురావడము, చుట్టాలని లంచ్కి పిలవడము, ఇలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇది ఉండేది. సో ఒకసారి వచ్చేసి చాక్లెట్స్ తీసుకొచ్చాడు మా నాన్న. అప్పుడు చూస్తే చేతికి వాచ్ లేదు. వాచ్ ఏది అంటే ఆయన వాచ్ అమ్మేసి చాక్లెట్స్ తీసుకొచ్చారు నాకు. అప్పుడు మనీ లేవు అనేసి వాచ్ అమ్మేసి చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఎవరినో అడిగి సైకిల్ తీసుకొని ఎక్కడ మా విజయవాడలో ఉన్నాం అప్పుడు, విజయవాడలో కృష్ణ బ్యారేజ్ బ్యాక్ ఎక్కడ ఉండేవాళ్ళము. సో అప్పుడు బస్సెస్ తక్కువ ఉన్నాయో మరి ఉండేవి కాదో, లేకపోతే బస్కి డబ్బులు లేవో కూడా ఆడు ఉన్నాం. ఎవరి దగ్గర సైకిల్ తీసుకొని ఆ బ్యారేజ్ మొత్తం నన్ను సైకిల్ ఎక్కించుకొని సైకిల్ మీద తీసుకొని వెళ్ళి ఒక మూవీ ఏదో ఇంగ్లీష్ మూవీ పిల్లలది ఏదో చూపించి తీసుకొని వచ్చారు. అలాంటివి చాలా ఉన్నాయి అందులో మెమరీస్ మొత్తం. ఓకే, అంటే ఈ పుస్తకానికి అంటే ఎంత రేట్ పెట్టారు మీరు? 200 సార్. అదే మరి దీనికి చాలా ఖర్చు అవుతుంది, ప్రింటింగ్ కానీ వాటికి కానీ మీరు రిస్క్ చేసి ఇక పుస్తకాలు చదవని ఈ రోజుల్లో? బుక్స్ చదవని ఈ రోజుల్లో అంటే ఇప్పుడు బేసిక్గా మళ్ళీ బుక్ రీడింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయింది అని నా ఒపీనియన్ సార్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను చూస్తున్నాను బుక్స్ చదివే వాళ్ళని ఇప్పుడు, అది మరి క్రేజ్ కోసం కొంటున్నారో లేకపోతే. సో నేను బాగా చదువుతాను బుక్స్. ఒక టైంలో తెలుగు బుక్స్ అన్ని చదవడం అయిపోయాక కొంచెం బెంగగా అనిపించేది నాకు, ఇప్పుడు ఎలా బుక్స్ అన్ని అయిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్స్. అప్పుడు దట్స్ అ ఓషన్ అసలు, అందులో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. నావెల్స్ చదివేవాడు లేకపోతే? ఎవ్రీథింగ్ సార్. అంటే చదివేది ఏదైనా ఉంది అంటే చదవడం అలవాటు నాకు. అసలు ఏదైనా ముక్క పేపర్ ముక్క కనబడినా కానీ చదవకుండా పడేయను దాన్ని నేను. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అది. ఇంట్లో అందరూ చదువుతుండే వాళ్ళు, మా అమ్మ బుక్స్ చదివేది, నాన్న, బాబాయిలు వీళ్ళందరూ బుక్స్ తెచ్చుకొని చదివి, నాన్న కలెక్షన్ ఇన్ని బుక్స్ మొన్న లైబ్రరీకి ఇచ్చేసాను నేను. పాతగా అయిపోయి ఇంకా అది పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మొత్తం పెద్ద కాటన్ ఆఫ్ బుక్స్. అంటే ఏ పుస్తకాలు ఉండేవి అక్కడ దాంట్లో? దాంట్లో అన్ని అసలు ఆ జనరేషన్ నుంచి ఎప్పుడెప్పుడు, ఇప్పుడు నేను కొన్ని తీసి దాచుకొని మిగిలినవన్నీ ఇచ్చేసాను. నావెల్స్ ఉండేవి, శ్రీశ్రీ గారివి, జిడ్డు కృష్ణమూర్తి గారివి, చలం గారివి, అందరివి ఉండేవి, అందరివి ఉన్నాయి. అవన్నీ నేను పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ చదివేసి బాగా పాతగా అయిపోయి ఉండిపోయిన నావెల్స్ అవి ఆల్రెడీ రీఎడిషన్ వచ్చినవి ఉన్నాయంటే పాతవి తీసేసాను ఇంకా నేను. అంటే అవి స్టోర్ చేయడం ఇబ్బంది అవుతుంది, ఊడిపోతున్నాయి మొత్తం. సో అది లైబ్రరీలోకి ఇస్తే దే విల్ టేక్ కేర్ కదా. సో అక్కడ మాకు లైబ్రరీ ఉంటుంది ఇంటి దగ్గర, లైబ్రరీలో ఇచ్చేసాను. ఇక్కడ కోరుకుండా? లేదు, ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ మొన్న రీసెంట్ గా ఒక 10 డేస్ బ్యాక్. అంటే ఇలాంటి కలెక్షన్స్ ప్రకాశం జిల్లా వేటపాలెం లైబ్రరీ చాలా ఫేమస్ అండి. అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చుంటే ఇంకా చాలా ఇంకా జాగ్రత్తగా స్టోర్ చేసేవాళ్ళు. అదే తెలీదు, ప్లస్ ఇక్కడ నుంచి మనకి అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ చాలా విషయాలు టెక్నికల్గా వెళ్ళేసరికి అది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు బుక్ పంపించండి, నా ఫ్యామిలీ వాళ్ళు, అరే ఈ 200 బుక్ నేను మీకు అక్కడికి కొరియర్ చేసేసరికి ఇంకో 200 అవుతుంది, వేస్ట్ అది, దాని బదులు 200 పెట్టి అమెజాన్లో కొనుక్కుంటే అయిపోతుంది. టెక్నికల్గా ఇట్స్ నాట్ ఇది. అంటే ఈ పబ్లికేషన్స్ వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు మీకు? అన్వీక్షికి వాళ్ళు యాక్చువల్లీ నాకు, నేను ఒక బుక్ లాంచ్కి వెళ్ళాను ఫర్ ద ఫస్ట్ టైం. నాకు బుక్ రాయాలి అని, రాసి రిలీజ్ చేయొచ్చు అన్న థాట్ కలిగింది అది చూసిన తర్వాతే. నా అంతకుముందు తెలియదు అసలు బుక్ ఎలా బయటకు వస్తుంది, దాన్ని ఎవరేం చేస్తారు, ఎలా తీసుకొస్తారు అనేది నాకు తెలియదు. సో ఒకసారి బుక్ లాంచ్కి వెళ్ళాను, ఐ ఫెల్ట్ కొంచెం మంచిగా అనిపించింది, ఓ ఇంకా బుక్స్ రాస్తున్నారు, చదువుతున్నారు, ఇట్లా లాంచ్లు చేస్తున్నారు, గుడ్ కదా అని చెప్పి. దెన్ నేను వెంకట్ గారిని, వెంకట్తో మాట్లాడాను, దేని గురించి రాద్దాం అనుకుంటున్నావు అంటే ఐ టోల్డ్ హిమ్ ఇలా నాన్న గురించి. దెన్ ఓకే చేద్దాము, నేను చెప్తాను ఎలా ఏంటి అనేసి. సో ఇది బుక్ రెడీ అయిపోయి కూడా 3 ఇయర్స్ అయిపోయింది. కోవిడ్ వల్ల మేము అలా పక్కన పెట్టేసాము దాన్ని. సో ఇప్పుడు అంటే బుక్ ఎగ్జిబిషన్స్ లేవు మధ్యలో. సో చేసినా గానీ దానికి అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ గా ఈ బుక్ చేసేదే
నాన్న కోసం అన్నట్టు, అంటే తెలియడానికి బయటకి. సో దీన్ని మళ్ళీ ఆ కోవిడ్ టైంలో రిలీజ్ చేసి అసలు వచ్చిందో లేదో తెలియకుండా ఎందుకు అని చెప్పి మేము అలా పక్కన పెట్టేసాము. దెన్ ఇప్పుడు మళ్ళీ మనకి బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఫటాఫట్ ఇంకా మొత్తం అన్ని ఫినిష్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఎన్ని కాపీలు వేసి ఉంటారు మీరు? 1000 కాపీస్ చెప్పి కాపీ చేశారు, అయిపోగానే మళ్ళీ వేసుకోవచ్చు ఉంది కంటిన్యూగా. అసలు ఆ 1000 కాపీస్ కూడా మనం 500 చాలేమో అనుకున్నాము, బట్ ఓకే వేయించి పెట్టేద్దాంలే. ఈ బుక్ లో ఉన్న అంశాలన్నీ ఒక వీడియో రూపంలో చేసి చక్కగా యూట్యూబ్ లో పెట్టచ్చు కదా మీరు, మీకు సొంత ఛానల్ పెట్టుకుని మీ నాన్నగారితో ఉన్న అనుబంధాలు కానీ మొత్తం చక్కగా చేయొచ్చు. అది చాలా చేయొచ్చు సార్, దాంతో అదొక స్టార్ట్ అంతే. ఇంకా ఏమేమి రాస్తున్నారు మీరు? నేను ప్రస్తుతం అయితే ఇది ఎండ్, ఇది ఇది కంప్లీట్ అయ్యే వరకు నేను వేరే ఏది టచ్ చేయాలనుకోలేదు, బికాజ్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ బర్డెన్ ఫర్ మీ. ఇది మరీ ఎంత దారుణం అంటే ఒక 1 వీక్ లో బుక్ రాసేసిన తర్వాత నేను మళ్ళీ ప్రూఫ్కి రీప్రూఫ్ చేసుకుంటూ ఉంటాం కదా, అది చేసినప్పుడు అలా ఏడవడము, ఒక 1 వీక్ హెడ్ఏక్తో పడుకోవడము నేను మైగ్రెయిన్తో. సో దాన్ని బయటకు రావడానికి నాకు చాలా ఇది అనమాట, స్ట్రగుల్ అది. సో నేను ఇంకా అది అయ్యే వరకు వేరే ఏది టచ్ చేయదలుచుకోలేదు. దెన్ ఇట్స్ ఒకసారి ఇది అయిపోయిన తర్వాత దెన్ నేను జనవరిలో ఐ విల్ స్టార్ట్ మై నెక్స్ట్ బుక్. ఓకే, అంటే మైండ్ లో ఏమైనా ఉందా అసలు ఫలానా మీద రాద్దాం అని? హా ఉంది, ఆల్రెడీ స్కెలిటన్ రెడీ చేసుకున్నాను, ఐ విల్ రివీల్ ఇట్ లేటర్.